బీసీలకు జనాభా ప్రకారం సీట్లు దక్కాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాత్ర నిర్వహిస్తున్నారు. 36 రోజుల పాటు 80 నియోజకవర్గాలలో జరిగే ఈ యాత్ర సెప్టెంబర్ 4వ తేదీన కరీంనగర్లో జరగనుంది. బీసీలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని సంఘాలు తమ తమ వాణి వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ల సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజకీయ చైతన్య యాత్ర చేపట్టారు. సెప్టెంబర్ 4వ తేదీన కరీంనగరంలో ప్రవేశించబోయే బస్సు యాత్ర విజయవంతానికి బీసీ సంఘాలు, కుల సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలు, కుల సంఘాలు నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో సమావేశమై కార్యాచరణపై చర్చించారు. బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర జరుగుతోందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్ తెలిపారు. జనాభాలో 56% ఉన్న బీసీలు రాజకీయంగా మాత్రం అణచివేతకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీలు మేల్కొని రాజకీయంగా బలపడాలని సూచించారు. కరీంనగర్లో ప్రవేశించే బస్సు యాత్రను వర్క్షాప్ దగ్గర స్వాగతించి భారీ ర్యాలీ నిర్వహించి రెవెన్యూ గార్డెన్లో భారీ సభ నిర్వహిస్తామని ప్రకాష్ తెలిపారు. తెలంగాణ చౌక్లో రిసీవ్ చేసుకొని అక్కడి నుండి పెద్ద ఎత్తున ర్యాలీతోటి, ఈ కుల సంఘాల వేషధారణలతోటి, మరియు బైక్ ర్యాలీతోటి రెవెన్యూ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఆ రెవెన్యూ గార్డెన్లో 11 గంటల తర్వాత సమావేశం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కుల బాంధవులందరినీ పేరు పేరున కోరుతున్నాం. మీరందరూ ఇంటింటికి, మనం బీసీలో పుట్టినందుకు మహిళలంగా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు అందరు కలిసి ఇంటింటికి పేరు పేరుగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. అందరు కదిలి రావాలని, మన అన్న ప్రోగ్రాం మన కోసం, ప్రతి వాళ్ళ కోసం అన్న అనే విజయం ప్రోగ్రాం పెట్టాడు కాబట్టి మన కోసం మనం ఒక్కొక్కరు వెళ్ళలేకపోతున్నాం. మనకు ధైర్యంగా బీసీలకు ధైర్యంగా అన్న ఒక ఆనిముత్యంలాగా మనకు విజయాన్ని కల్పించేందుకు అన్న విజయయాత్ర కత్తున్నాడు కాబట్టి అన్న కోసం మనం అందరం తెలంగాణ చౌక్ నుంచి బతుకమ్మల ప్రోగ్రాంతో రెవెన్యూ గార్డెన్కు పోవడం.